666 సెక్షన్ తో పాటు ఇంకో 5-6 కేసులు కలిపేననుకో జీవితంతో జైల్లోనే ఉంటావు. అమ్మాయి ఎక్కడరా సార్? లోపల ఉండడం బయట ఉండడం మాకేం పెద్ద సమస్య కాదు సార్. ముందెళ్ళ అమ్మాయిని పట్టుకోండి. పారిపోయిన వేగాన్ని చూస్తే ఇప్పటికి పెళ్ళైపోయి ఉండాలి. जागरूंद्रेपेद विन సరే సరే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దర కాస్తాను. రా నువ్వు కూర్చో కూర్చో. ఏంటి రే కూర్చోండి రా. సరే సరే కూర్చోండి. ఎందుకు తోస్తున్నారు? ఏంటోదినా బాగా మెక్కొచ్చి కునికేస్తున్నావా? వెళ్ళి పెట్టుకొని ఇలా మూల కూర్చుంటేరా? లేపేనా? ఇంట్లో ఎవ్వరికీ బాధ్యత లేవు. పెళ్లి ఎలా జరుపుతానో ఏంటో. తేరా గుంపుగా చేరి కాలక్షేపం చేస్తున్నారా? మన జమీందారి ఇంట్లో పెళ్లిని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు, కానీ ఈ చిన్న జమీందారు అలా తీసుకోలేడు. ఈ శుభలేఖ వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో తెలుసా? మీరేమో పట్టించుకోరా. దుబాయ్ లో ఉన్న జాన్సన్ పేరేశారు, కువైట్ లో ఉన్న రసూల్ పేరు వేశారు, కానీ మన పక్క ఊళ్ళో ఉన్న 40-50 మంది బంధువులు పేర్లు వేయలేదు. వాళ్ళు అడిగారు, ఇప్పుడు వాళ్ళంతా ఏకమయ్యి శుభలేఖలు మాకొద్దని తిప్పి పంపించేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి చిన్నా. అది మీరే చూసుకోదరా, మళ్ళీ శుభలేఖలు వేయించడానికి టైం లేదు. అందుచేత కింద ఖాళీగా ఉన్న చోట్ల మన బంధువుల పేర్లన్నీ రాసేసి నేనే ఇచ్చేనా? అన్ని మీరే చూసుకోండి. ఎరా ప్రతి దానికి విసుక్కుంటున్నారే, రేపు పెళ్లి పందిట్లో ఏదైనా సమస్య వచ్చి దాని వల్ల నా మనవరాలు మనసును నొచ్చుకోకూడదనే ఇలా చెప్తున్నాను. అర్థమైందా? ఆవేశం తగ్గించి ఆలోచించుకోండిరా. ఒరే మణి, లైట్లు వేయకుండా వాళ్ళు అలా కూర్చున్నారు, నువ్వు ఇక్కడ గుంజలా నుంచున్నావు. ఇక మీరు వెళ్ళండి. నేను వెళ్తాను, గాని నా మనవరాలు పెళ్లి ఘనంగా జరగాలి. ఈ పెళ్లి గురించి తరతరాలు గొప్పగా చెప్పుకోవాలి. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లలే, అన్ని నేనే చెప్పాలి. వదినా, ఈ పెళ్లి పనుల్లో నీకు భాగం ఉంది. ఎంతసేపు అలా కూర్చుంటావు? ఏదో ఒక పని చూడు. ఇవిడెప్పుడు ఇంతే, చిన్నప్పటి నుంచి నన్ను ఆట పట్టిస్తూనే ఉంటది. జాదస్తం బాగా పెరిగిపోయింది. మీరేం దగ్గర పడకండి, అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. ఏంటి మన జీవితం ఇలా సడన్ గా మలుపు తిరిగింది? ఏం మలుపు తిరగడమో ఏంటో, ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా బయట పడాలి. చెప్పరా కట్లిప్పండి. చెప్పరా, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పరా. ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత నిజం తెలిస్తే ఎవడైనా చెప్తాడు కదా అయ్యా. అంతేగాని నువ్వు చెప్పనంటావు? చెప్పరా చెప్పరా. చెరుపు నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఎవరు ఎంత దూరం? నకరాలు చేస్తున్నారు మాడి. నకరాలు నకరాలు చేస్తారా? కోపం వస్తుంది కదా, మండుతోంది కదా. ఇంకొక దెబ్బ కొట్టండి, ఏదో ఒక ఊరు పేరు చెప్తాను, అక్కడికి వెళ్తే ఎవరు ఉండరు, తర్వాత మీ ఇష్టం. చెప్పరా. కడుపు నిండా అన్నం పెడతానని చెప్పి నోరు బయలులా కొడుతున్నారే, ఇంకో దెబ్బ కొడితే చచ్చిపోతానయ్యా. అంత ఆకలిగా ఉంది రా. కొట్టకో వాడిని, కొట్టకో. చెప్తాను, అన్నం పెట్టండి చెప్తాను. వాళ్ళకి భోజనం పెట్టండి రా. ధనరాజ్ వెళ్ళి భోజనం తీసుకురా.